ఈ మ్యారేజ్ ఇంకో 10 డేస్ తర్వాత ఉంటే బాగుండేదిరా. 10 డేస్ కాదురా, 10 ఇయర్స్ ఉన్నా నువ్వు మాట్లాడలేవు, ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పలేవు. అయినా ధైర్యం లేనివాడికి ప్రేమ అనవసరం రా. నువ్వు నోరుమీరా, ప్రేమించడానికి కావాల్సిన ధైర్యం కాదు మనసు. మనసున్న ప్రతివాడికి భయం ఉంటుంది, అది గుర్తుంచుకో. రే బాబీ, ఓ చేయి పట్టుకోరా. ఎందుకురా? పట్టుకో, చెప్తాగా. సస్పెన్స్ వద్దు, ఎందుకో చెప్పు. ఈ 2 చేతుల్లో ఒక చేతిలో రాయి ఉందిరా, రాయి ఉన్న చేయి నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ లవ్ సక్సెస్. రే, ఒక్కటే పట్టుకోవాలరా. నా ప్రేమలో లేదు అన్నదాన్ని నేను తట్టుకోలేనురా. పోనీ, నువ్వు పట్టుకోరా, వీళ్ళ లవ్ ని డిసైడ్ చేద్దాం. ఇది రే బాబీ గారి లవ్ సక్సెస్ రా. నిజంగానా? దేవుడు చెప్పి నిజం రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా ఇది? వాడ ఆనందమే మనకు కావాలరా. రేపు వాడి లవ్ సక్సెస్ అవ్వని కాకపోని, ఈ క్షణంలో చూడు నీ లవ్ సక్సెస్ రా అన్న ఒక్క మాట అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్గా ఇంతకన్నా ఏం చేయగలంరా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ లవ్లీ ఈవినింగ్ సరదాగా ఓ ఫనీ గేమ్, అంటే ఇప్పుడు ఒక గ్రూప్ లోని జంట ఇక్కడికి వచ్చి మ్యూజిక్ లేకుండా పాటకి డాన్స్ చేస్తారనమాట. అది ఏ సినిమాలోదో అవతల గ్రూప్ లో వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి ఒక పాయింట్. సో లెట్స్ బిగిన్ ది గేమ్. అంకుల్ మీరు ప్లీజ్. ఆంటీ మీరు కూడా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. అంకుల్ ఇప్పుడు మీ ఛాన్స్. అంటే మీరు కూడా రండి ప్లీజ్. రండి పిల్ల, మేము లోడంగాదా నీ కాలు చాపలేదా? నీ కాలు చాపలేదా మామ కట్టలేదా? మువ్వల పాలెమే పిల్ల మాది, మువ్వలోళ్ళమే పిల్ల మేము. మువ్వల పాలెమే సార్. ఇప్పుడు మీ గ్రూప్ నుంచి అంకుల్ ప్లీజ్ ప్లీజ్. పెళ్ళికొడు గ్రూప్ 2 పాయింట్స్.
లవ్ తగ్గచ్చు కదా, బుజ్జి పెళ్ళవుతుంది. ఇలారా ఏంటక్క, నువ్వు వెళ్ళి నేను పిలిచానని బాబీ అంకుల్ని పిలు, నేను ఇక్కడే ఉంటాను. అలాగే. మరి నేను టికెట్ ఉందా? ఉంది, వెనకాల ఎక్కు. కింద పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తయారు చేస్తున్నారు, నువ్వు కూడా తయారవు. అయ్యో, తోట బంగళాకి రమ్మనండి, మేమందరం అక్కడికే వస్తాం. ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో ఎవరితో కబురు చేయండి. అలాగే ఈయన తయారవుతాడు.